మటన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్ 300 గ్రామ్స్, టమాటా 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. మటన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో మటన్, ఉప్పు, పసుపు, వాటర్ పోసి కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా మటన్ ఉడికిన తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు కొబ్బరి, గసాలు కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టమాటా ఈ విధంగా ఉడికిన తర్వాత ఉడికించిన మటన్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా, కొబ్బరి, గసగసాల పేస్ట్ వేసి 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక 1/2 గ్లాస్ వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ.